మెదక్ జిల్లా శివంపేట మండలం రెడ్డిహా తండా పంచాయతీ పరిధిలోని రూప్సింగ్ తాండా మీదుగా కొత్త కొన్ని ఏళ్లుగా వెంకయ్య రెడ్డిహా తాండాలకు వెళ్తున్న రోడ్డును రూప్సింగ్ తాండా వాళ్ళు కూల్చివేయటం వల్ల తాండాలకు వెళ్లేందుకు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంకయ్య రెడ్డిహా తాండా ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా రోడ్డు వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంకయ్య రెడ్డిహా తాండా వాసులు ఆందోళన చేపట్టారు. దీంతో తాండాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి ఎంపీపీ హరికృష్ణ ఎస్ఐ రవికాంతరావు చేరుకొని వర్గాలకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా 269 తమ పట్టా భూమి అని తమ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని రూప్సింగ్ తాండా నాయకులు తెలిపారు. పాతలోత్వాలు అంటే ఠాక్రియ కిషన్ మంగ్య వాళ్ళందరూ కలిసేసి అక్రమంగా ఆ రోడ్ని మొత్తము దున్నేసినారు. దున్నేసి నాటిగిట వేసేసారు. మాకు నడవడానికి లేకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఒకవేళ ఈ రోడే ఉంటే మాకు ఈ గ్రామ పంచాయతీకి రూప్సింగ్ తండా నుంచి రెడ్డి తండాకి వెళ్ళడానికి మాకు దారి ఉండేది. ఆ దారి లేకుండా చేశారు. ఇంకోటి ఏంటంటే మేము వ్యవసాయం చేసుకోవడానికి రావడానికి మాకు దారి లేకుండా గిట అయిపోయింది. కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దయచేసి ఈ రోడ్ మాకు ఇప్పించేలా చేయగలరని మనవి చేస్తున్నాం. ఠాక్రియా సార్, రూప్సింగ్ తండా నివాసం సార్. మేము కొన్న భూమి సార్, ఇది పట్టా రిజిస్ట్రేషన్ అయిన భూమి. మా భూమిని మేము దున్నుకుంటుంటే మాకు తువ్వ కావాలంటని తాండా వాళ్ళు మా మీద దాడి చేస్తారు, కొట్టేతందుకు వస్తారు, మాకు అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. ఒక గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళు తొలగి మాకు రోజు పోలీసులు ఇడుచుకుంటా మాకు దున్ననిస్తలేరు, సాగు చేయనిస్తలేరు సార్, మాకు నాటేనిస్తలేరు. నా ముసలోనికి ఇద్దరు అందరూ ఎంపీపీ సార్, ఎస్ఐ సార్ అందరూ వస్తుండగా కూడా నాకు కిషను బాల్య ఇద్దరు కొట్టేందుకు కట్టెలు వేరే చేతులకెళ్ళి కట్టెలు గుంజుతారు.